జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్ ప్రజలను అమితంగా అలరిస్తోంది. దేశ విదేశాలకు చెందిన వందలాది చేపలను అక్వేరియంలో ఉంచారు. వాటిని చూసి పర్యటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఇరువైపులా పైన చేపలు సంచరిస్తుండగా వాటి మధ్య గుండా పర్యటకులు నడుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. సీ వరల్డ్ కార్నివాల్ సందర్భంగా సముద్ర జీవులను దగ్గర నుంచి చూసే అనుభూతి కలిగేలా నిర్వాహకులు అందులో ఏర్పాట్లు చేశారు. మలేషియా, సింగపూర్, కేరళ సహా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అరుదైన చేపలను అక్వేరియంలో నిర్వాహకులు ఉంచారు. అక్కడికి తరలివస్తున్న సందర్శకులు అరుదైన చేపలను చూసి సంబరపడుతూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. జమ్మూలో ఇలాంటి అండర్ వాటర్ టన్నెల్ను అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు. నీటిని టన్నెల్లో నింపేందుకు అధునాతన సాంకేతికతను జోడించి చేపలు స్పష్టంగా కనబడే విధంగా అక్రిడిక్ గ్లాస్తో నిర్మించిన ట్యాంకులను ఏర్పాటు చేశారు. వీటి లోపలికి వెళ్లే పర్యాటకులు సముద్రం లోపలికి వెళ్లిన అనుభూతి కలిగేలా నిర్వాహకులు తీర్చిదిద్దారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన అరుదైన చేపలు, పగడపు దిబ్బలు, ఇతర సముద్ర జీవులను అక్వేరియంలో ఉంచారు. డిసెంబర్ నెల మధ్య వరకు ఈ సీవరల్డ్ కార్నివాల్ తెరిచే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.